గతంలో చూస్తే ఎన్నికల్లో గెలవడం కోసం అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాలను గాల్లో వదిలేసిన ముఖ్యమంత్రిని చూసాం। కానీ రాజశేఖర్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా తాను ఇచ్చిన వాగ్దానాలే కాకుండా ఇవ్వని వాగ్దానాలతో ఈ రాష్ట్ర ప్రజల్ని ఆశీర్వదించారు కాబట్టి ఈ రోజుటికి ఆయన చనిపోయినా కూడా ప్రతి గుండెల్లో కూడా జీవించున్నారు। ఆయన కడుపున పుట్టిన బిడ్డ పులికి పులే పుడుతుందన్న విధంగా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు కూడా తాను పాదయాత్రలో ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా మొదటి సంవత్సరంలోనే పూర్తి చేసి ఈ రోజు దేశంలోనే బెస్ట్ సీఎంస్ లో నాలుగవ స్థానం మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే తెచ్చుకున్నాడు అంటే ఇది మాకెంతో గర్వంగా ఉంది। ఎందుకంటే ఏ నమ్మకంతో అయితే మేమందరం పని చేసామో జగన్ గారి వెనక ఈ రోజు ఏ నమ్మకంతో మీ అందరూ కూడా జగన్ గారికి ఓటేశారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మన అందరి గౌరవాన్ని పెంచే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు మనసుతో పరిపాలిస్తున్నారు। తన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా మరి మొదటి సంవత్సరంలోనే పూర్తి చేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు అన్నట్లో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి। మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి।